సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో నియోజకవర్గ పరిధిలోని 300 మంది లబ్ధిదారులకు బీసీ బంధు పథకం ద్వారా మంజూరైన 3 కోట్ల రూపాయల విలువైన చెక్కులను జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం 108 అమ్మఒడి వాహనాలను ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా బీసీల ఆర్థిక స్వావలంబన కులవృత్తుల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పథకం ప్రవేశపెట్టారని, ఎంపికైన ప్రతి లబ్ధిదారునికి 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తూ వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. శరత్ గారు ముఖ్య అతిథి గారు ఈనాటి కార్యక్రమానికి, మాజీ ఆశలైన అధికార యంత్రాంగం అందరికీ, అలాగే ఈరోజు చెప్పుకున్న లబ్ధిదారులకు 300 మందికి 300 అంటే 3 కోట్ల రూపాయలు ఈరోజు నియోజకవర్గానికి ఈరోజు చెక్కుల పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. నాగరాడికి నేరుగా 20 సంవత్సరాల రాజకీయాలు ఉన్నాం, కానీ తెలంగాణలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ భారతదేశంలో ఎక్కడ లేదు సుమా. మీరంతా చదువుకున్న వారు, తెలిసిన వారు, సమాజం గురించి తెలిసిన వారు తెలుసుకోవాల్సిందిగా పనిచేస్తా ఉన్నా. కొంతమంది నేను క్లారిటీగా ఇస్తా ఉన్నా వేరే అదర్ పార్టీ వాళ్ళకు. ఎందుకు చెప్తున్నానంటే దళిత బంధు విషయానికి వస్తే నియోజకవర్గానికి 1100 యూనిట్ మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయి మంత్రికి, మంత్రికి, ఎమ్మెల్యేకి అందరికీ సమానంగా పంపడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గంలో 9000 పైచీలకు 10000 కుటుంబాలు ఉన్నాయి. వారికి మనకు వచ్చిన యూనిట్లలో ఆపరేషన్ ప్రకారంగా ప్రజాప్రతినిధుల ద్వారా ఏ గ్రామంలో ఎన్ని కుటుంబాలను విడదీసి విభజించి వారికి పంపడం జరిగింది. తప్పకుండా వారికి స్టెప్ బై స్టెప్ వస్తుందని అందరికి తెలియజేస్తా ఉన్నాయి. ఎక్కడ ఆగే స్కీమ్ కాలేదు. ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒకసారి మాట ఇచ్చిందనుకో, ఆ మాట ప్రకారంగా తప్పకుండా అందరికి ఇచ్చి తీర్చడానికి అందరికీ ప్రామిస్ చేస్తా ఉన్నాను. వారు చెప్పిన మాటలు నమ్మకండి. దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, మైనారిటీ బంధు కానీ, పింఛన్లు కానీ, రకరకాల ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ పబ్లిక్ అందుతున్నాయంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. అనవసరంగా రాజకీయాలు చేస్తా ఉన్న వారికి అది అపవాదంలో పోవద్దని చెప్పండి. నేను పటంచెరులో ఉన్న దళిత సోదరులందరినీ, దళిత కుటుంబాలందరినీ పిలిచి అలా కడుపు నిండా భోజనం పెట్టి వాస్తవం చెప్తాం. 10 మంది ఇంట్లో 10 మంది 4 పిల్లలు 4 పిల్లలు ఒకసారి చేయలేము. మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాం.